కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండే, చివరి ముఖ్యమంత్రి మీరు చూసింటారు. ఒక కట్టెబెట్టి చూపించిన టీవీలో ఇట్లా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాడు అవసరం లేదు, మీ తెలంగాణకు తెలివి లేదు, మీరు తెలివి తక్కువలు, మేము ఆంధ్రలో మేము బాగా మేధావులం, డబ్బన తెలంగాణ అయితే మీకు కరెంట్ రానే రాదు, సింహం చీకటి అయిపోద్దని చెప్పిండు. నేను ఇలా గర్వంగా చెప్తున్న కామారెడ్డిలో, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, చదువుకున్న వాళ్ళు తెలిసిన నా మాట, ఇలా తెలంగాణ అంతా వింటున్నారు, హైదరాబాద్ కూడా వింటున్నారు, ఇంటలెక్చువల్స్ కూడా వింటున్నారు. ఇలా సత్యం ఏంది, తలసరి సగటు వినియోగం అంటే పర్ క్యాపిటా యూటిలైజేషన్, పర్ క్యాపిటా పవర్ అంటే ఒక వ్యక్తికి ఎంత కరెంట్ వాడతారనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లెక్క ఉంటుంది, మొత్తం దేశం లెక్క ఉంటుంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ శక్తి ప్రాధికార సంస్థ మొన్ననే 7 రోజుల కింద డిక్లేర్ చేసింది. ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో అతి ఎక్కువ పర్ క్యాపిటా అంటే పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, వ్యక్తిగత తలసరి విద్యుత్ వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే భారతదేశంలో ఇండియాలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పి డిక్లేర్ చేశారు. అన్ని రాష్ట్రాల కంటే నంబర్ 1 ఉన్నాం, నేషనల్ యావరేజ్ కంటే కూడా నంబర్ 1 ఉన్నాం. మొత్తం దేశాన్ని 3.5-4 ఏళ్ల కింద ఎట్లా గోసపడ్డామో, మోటార్లు ఎట్లా కాలినాయో, ట్రాన్స్ఫార్మర్లు ఎట్లా పేలిపోయినాయో, నేను కూడా కాపోని, నాకు కూడా తెలుసు, నా మోటార్ కూడా కాలినాయి, నేను కూడా బాధపడ్డా. పంట పండిన పంట అల్లికల్లి సున్నకు సున్న కాలే మోటార్లకే సరిపోతుండే, అన్ని గోసాలు పడ్డం. కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే చెప్పిండో మీరు తెలివి తక్కువని, ఇలా ఇండియా గుర్తించింది మనను నంబర్ 1 అని డిక్లేర్ చేసి, వాడు ఎవడో డిక్లేర్ చేస్తే చేసిన చేయకపోతే చేయలే, ప్రజలు డిక్లేర్ చేయాలి. గంపగోవర్ధన్ కోట్లేసి 100,000 మేడతో గెలిపించి మీరు డిక్లేర్ చేయాలి, సర్టిఫికెట్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇలా మోటార్ కాల్చలేదనే ముచ్చట మీరు చెప్పాలి, ట్రాన్స్ఫారం కాల్చలేదనే ముచ్చట మీరు చెప్పాలి, అది నిజమైతే మీరు ఓటు ద్వారా చూపెట్టాలి. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు మీరు తెలివి తక్కువని, కానీ మన దగ్గరనేమో బ్రహ్మాండంగా వెలిగిపోతున్న కరెంటు, అదే ఆంధ్రప్రదేశ్ ఆడ ఇవాళ 24 గంటల కరెంటు లేదు. మొత్తం భారతదేశంలో రైతులకు వ్యవసాయం కోసం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ, ఎవరు కూడా ఇయ్యరు, ఒక మనమే ఇచ్చుకుంటున్నాం, ఇది కూడా మీకు అన్న ముందు ఉన్నది. అదేవిధంగా అనేక విషయాలని, సంక్షేమం పేదల గురించి పట్టించుకున్నారండి, ఎంత పెన్షన్ ఇచ్చారు, 200 రూపాయలు ఇచ్చారు, ఇవాళ పెన్షన్ ఎంత మీకు అన్న ముందే ఉంది. ఆడపిల్ల పెళ్ళైతే 100,114 ఇతరని ఎవడని అనుకున్నాడా, కలలో కూడా ఊహించినమా, పేదల గురించి ఆ ముచ్చట ఉండేనా ఈ కాంగ్రెస్ టీడీపీలా, వాళ్ళు వంచక తినడు తప్ప వచ్చినాయి, బీవీపేటకు పైసలు, దోమకొండకు పైసలు వచ్చినాయి, రాలే కదా, దోమకొండలు అట్టున్నారు అయింది, వాళ్ళు ఒక కేవ్ అంటున్నారు. ఈ బీడీలు చేస్తున్నారు పాపం, ఓ ఎన్నో యూనియన్లు, ఎన్నో డంబశాలాలు, ఎన్నో మాట్లాడిన ఎవడన్నా మాట్లాడినాడండి, వాళ్ళ గురించి ఆలోచన చేసినాడన్న యూనియన్, యూనియన్ లీడర్ గారు కూడా ఓడు, ఆయనతో మేనేజ్మెంట్తో మాట్లాడుకుడు, వాడిని కీసాలు పెడితే సహకరించుకుని పీకుడు, ఎమ్మెల్యే పడుచుకుంటున్నా, మంత్రి పడుచుకుంటాం, పోదులు మాటలు బాగా, ఒకడొక నాతో 200 దొడ్డుండే నా మీద పిడికడ ఎత్తుండే, లేకుండా మత్తు ఉండ్రి, ఎంతమంది కావాలి నిజామాబాద్కి వెళ్ళి మంత్రులు ఎమ్మెల్యేలు, మరి ఎందుకు ఆలోచించలే బీడీ కార్మికుల గురించి, వాళ్ళకి మంచిగా లేదని చెప్పి ఇలా వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కనీసం పూట తింటున్నారు, బతకటట్టు అయినరు, రేపటికి ఇంకో 1000 రూపాయలు పెంచుతున్నాం నేను చెప్తున్న గవర్నమెంట్ వచ్చింది తెల్లారి, అందరికీ పెంచుకుంటాం, ఒక బీడీ కార్మికులకే కాదు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఎవడనిచ్చినాడు ఒంటరి మహిళలకు, వాళ్ళ కర్మ వాళ్ళు తచ్చిన గుడ్లలో నీళ్లు గుడ్లలో ఉక్కొని బతికిరి పాపం, ఎవడు పట్టించుకోలే, అందరినీ కూడా పట్టించుకుంటాం. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తారు, ప్రైవేట్ డాక్టర్లు ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్లు చేసి కోసి నాశనం చేసే బదులు గవర్నమెంట్ దవాఖాన్లు మంచిగా చేసి ఈరోజు బ్రహ్మాండంగా అమ్మఒడి వ్రతంలో తీసుకుపోయి ప్రసవం చేయించి అమ్మాయి ఉడితే 13,000, అబ్బాయి ఉడితే 12,000 చేతికిచ్చి పంపుతున్నారు, ఇది నిజం కాదా? కేసీఆర్ కిట్ మీ ఊళ్ళలో ఒత్తలేదా? కళ్యాణ లక్ష్మి మీ ఊళ్ళలో ఒత్తలేదా? మిషన్ భగీరథ నీళ్ళ పథకం మీ ఊళ్ళో జరుగుతలేదా? కరెంట్ 24 గంటలు ఒత్తలేదా? మరి ఇవన్నీ ఉండగా ఇంకోనికి ఎందుకు వేయాలి ఓటు నాకు అర్థం కాదు. డబ్బన తప్పిపోయి వేసినాం అనుకో, ఎందుకంటే ఎలక్షన్ రాగానే బాగా తీస్తారు కదా నోట్ల కట్టలు, మందుగుండు సామాగ్రి, ఊరుకో లారీ దిగుతుంది, ఏంటి అవి షీప్ లిక్కర్ బాటలు, మందుగుండు సామాగ్రి తీస్తారు, పైసలు పెట్టి ప్యాకేజీలు పెట్టి కొంటున్నాడు ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలను నాయకులను. తప్పిపోయి తప్పన
కాంగ్రెస్ గెలిచింది అనుకో, నేను గ్యారంటీగా చెప్తున్నా వాళ్ళకి తెలివి లేదు, చెయ్యరాదు, మళ్ళా కరెంట్ ఎడమటం అవుతుంది, ఆగమైపోతాం, మళ్ళీ కందిళ్ళు ఎక్కలు కొనుక్కోవాలి, మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవాలి, ఇన్వర్టర్లు కొనుక్కోవాలి, కన్వర్టర్లు కొనుక్కోవాలి, కొనుక్కుందామా? ఆలోచన చేయాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి. ఇలా కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం కామారెడ్డి ప్రాంతానికి, తెలంగాణ మొత్తానికి, అటు పాలమూరు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్ని తెలంగాణ వ్యవసాయానికి నీళ్లు తీసుకునే ప్రతి ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు కేసేస్తాడు. మొత్తం 35 ఉత్తరాలు రాసినట్టు కేంద్రానికి, 50-60 కేసులు పెట్టారు, సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడును, గంప గోవర్ధన్ను, నన్ను కొట్టడానికి కాంగ్రెస్ దగ్గబడతలేదట, షబ్బీర్ అలీకి చేతనైతలేదట, ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు దొరకసుకున్నారు సోపతికి.